కలిగిరి మండల ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా మిట్టికూరు శిరీషకు 11 మంది ఎంపీటీసీల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ఆమెకు మండల పరిషత్ అధ్యక్షురాలుగా మిట్టికూరు శిరీష ఉపాధ్యక్షురాలుగా పొన్నం రాజ్యలక్ష్మిలను నిర్ణయించి డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. అనంతరం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఎంపీపీ శిరీషను దుశ్శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టికూరు చిరంజీవి రెడ్డి, మాలేపాటి వెంకీ, సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, నోటి శ్రీనివాసరెడ్డి, సోము శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలైన శ్రీమతి మెట్టికూరు శిరీష అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 153 పరిచ్ఛేదంలోని ఒకటవ ఉప పరిచ్ఛేదంలో నిర్దేశించిన ప్రకారం మరియు ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 173 తేదీ 10/5/2006 అనుసరించి తేదీ 24/9/2021 సాయంత్రం 3 గంటలకు జరిగిన ఎన్నికలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులుగా ఈ కింద పేర్కొనబడిన సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించమైంది. శ్రీమతి పొన్నం రాజ్యలక్ష్మి గారు మండల ప్రజాపరిషత్ నియోజకవర్గం సభ్యులు కలిగి నెల్లూరు జిల్లా కలిగిరి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలైన శ్రీమతి పొన్నం రాజ్యలక్ష్మి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ మా కంగ్రాచులేషన్స్. కమిటీ సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరికి కూడా సుబ్బారెడ్డి పంచాయతీరాజ్ ఇదే కాన్ఫరెన్స్ లో పనిచేస్తున్నాము, అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా సక్సెస్ చేసినందుకు అందరికి కూడా మీడియా మీటర్ పెట్టి ఇక్కడ మన యొక్క సభ్యులకు కానీ బయట ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కమిటీ కూడా 4 రోజుల పాటు సక్రమంగా ప్రజలకు అందరికి కూడా సక్రమైన పద్ధతిలో పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎటువంటి అంటే ఎలక్షన్స్ మొదలు అయినప్పుడు ఇవి ఉంటాయి మనసు మధ్యలో, అవన్నీ కూడా మనసులోకి కాకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా మండల అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు మంచి చేసిన అందరు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నా.
చూడండి ఏవో కాదు అందరూ ఒక రెండు రోజులు పోతే అందరు పచ్చారు.